కూట్ల రాయి తీరేనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరిండంట, అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా, అట్లున్నది కథ. నువ్వేమో ఒక బుడ్డపై ఉన్నావు కదా అధికారంలో, చెప్పు ఏం చేస్తావో చెప్పు. అది చెప్పాడు ఇంకా గమ్మత్తు, ఇవాళ కొట్టి పట్టుకున్నది పిచ్చి, పిల్లగాళ్ళ అందరినీ ఆకట్టుకోవాలి అని చెప్పి ఎంత బాధ్యతారాహిత్యమైన మాటలంటే, ఇగో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు బాగా, తాగి బండి నడిపిస్తే పట్టుకుంటారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే పట్టుకుంటారు, చాలాన్లు ఇస్తున్నారు. మమ్మల్ని గెలిపింది జిహెచ్ఎంసీలా, మీకు మొత్తం జిహెచ్ఎంసీ కడుతుంది. ఇంతకంటే బాధ్యత రాయితేమైన మాట ఉంటుందా? చట్టం తెచ్చిందే వాళ్ళు, ఢిల్లీలో మోటార్ వెహికల్ చట్టం తెచ్చిందే వాళ్ళు. నితిన్ గడ్కరీ గారి సారథ్యంలో ఢిల్లీలో పార్లమెంటులో చట్టం తెచ్చిందే వాళ్ళు. ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉండద్దు, రోడ్లు భద్రంగా కావాలి అని చట్టం తెచ్చిందే వాళ్ళు. ఇక్కడనేమో ఈయన చలాన్లు ఉండయి, మొత్తం మేము కడతాం. మరి ఎందుకో నీ గుజరాత్లో కడతలేవు, ఎందుకో నీ పక్కనే ఉన్న మధ్యప్రదేశ్లో కడతలేవు, కర్ణాటకలు ఎందుకు కడతలేవు, ఇక్కడ మాత్రం ఎందుకు? పిచ్చోళ్ళు ప్రజలు, హైదరాబాద్ వాళ్ళు, తెలుగు వాళ్ళు అమాయకులు అనుకుంటారు. వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా చాలా చేస్తారు ఇక మీకు తెలుసు, రోజు రోజు చూస్తున్నారు. కావాల్సినంత వినోదం పంచుతారు వాళ్ళు వారం రోజులు, చాలా మంచి మంచి రకాల కార్యక్రమాలు. చూడరు ఇవాళ, చూడరు మీరు ధర్నా చేసింది ఎక్కడ చేసింది ఇవాళ ధర్నా? ఎక్కడ? భాగ్యలక్ష్మి టెంపుల్. ఎందుకు? బిర్లా మందిర్ లేదా? లేకపోతే తారబండ్ల ఆంజనేయ స్వామి గుడి లేదా? బల్కంపేటల ఎల్లమ్మ గుడి లేదా? ఇవేవి లేవు. చార్మినార్ కాడ పోయి కెలుక్కోవాలి. ఎందుకు? హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, వాళ్ళకి తెలిసింది కదా ఒక్కడే, ఇంకేం లేదు. హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్, డబ్బలేసి రాళ్ళు ఊపినట్టు గల 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 ఊపుతారు తప్ప ఇంకేం తెలియదు. ఏం చేస్తావో చెప్పు రాబోయ్ అంటే చెప్పు, హైదరాబాద్కి ఏం చేస్తావో చెప్పు. మేము చెప్తున్నాం, ఎస్ఆర్డిపి చేసినట్టు, ఎస్ఆర్డిపి ఎట్లయితే చేసినామో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, రేపు ఎస్ఎన్డిపి చేస్తాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తాం, చెరువులు బాగా చేస్తాం, నాలాలు బాగా చేస్తాం, నీళ్లు రాకుండా చేస్తాం. మొన్న అయింది హైదరాబాద్లో, మళ్ళీ రాకుండా చేస్తాం. ఆ దమ్ము మాకే ఉంది, తప్పకుండా చెప్పాలి, గల్లీ గల్లీలో చెప్పాలి. వాళ్ళని అడుగుదాం, మీరేం చేస్తారో చెప్పండి హైదరాబాద్ కోసం. హైదరాబాద్ ఎలక్షన్లో, లోకల్ ఎలక్షన్లో చాలాల గురించి కాదు ఎలక్షన్ ఇది, లేదా ధర్నాల గురించి కాదు ఎలక్షన్, మతాల మధ్యన చిచ్చు పెడుతుంది కాదు ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్లో చెప్పండి హైదరాబాద్కు మీరు ఆరేళ్లలో ఏం చేసినరు, ఎన్ని రూపాయలు తెచ్చినరు, ఎక్కడ ఏం కట్టినరు, రేపు ఏం చేస్తారు మిమ్మల్ని గెలిపిస్తే, ఎందుకు వేయాలని కోటు దయచేసి నిలదీసి అడగండి. తప్పకుండా అడగాల, దమ్ముంటే చెప్పాలా. మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, ఒక 100,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించండి హైదరాబాద్. చేతనైతే గాపం చేయగాని మతాల మధ్యన చిచ్చు, కులాల మధ్యన చిచ్చు, లేని పంచాయతీలు. ఇంకొక మాట కూడా మీరు గుర్తు చేయండి ప్రజలకి, ఇన్ని పనులు చేసినాం మనం కానీ ఒక్క రూపాయి పన్ను పెంచలే. ఇన్ని పనులు చేసినాం తప్ప ఒక్క రూపాయి పన్ను పెంచలే. ఇంటి పన్ను పెంచలే, నీటి బిల్లు పెంచలే, కరెంటు ఛార్జీ పెంచలే, ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంచలే, డెవలప్మెంట్ ఛార్జ్ పెంచలే, ఏదీ పెంచలేదు. ప్రజల మీద భారం మోపలేదు. పేదవారు మధ్యతరగతికి చేయగలిగితే మంచి చేసినాం. నిన్న మొన్న ప్రాపర్టీ ట్యాక్స్ 50% రద్దు చేసినాం, 326 కోట్ల లాభం చేసినాం. అంతే తప్ప పేదవారికి ఎక్కడ నష్టం చేయలే. వారు కష్టాల్లో ఉంటే 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఎక్కడ వారికి నష్టం చేయలేదు. లాక్డౌన్లో 1500 రూపాయల చొప్పున ఇంటింటికి ప్రతి తెల్లకారటికి ఇచ్చినాం. పేదవారికి పక్షపాతంగా ఉన్నాం తప్ప ఎక్కడ పేదవారిని అడ్డి విరిచే పని చేయలేదు. కానీ వాళ్ళు ఏం చేసిందో కూడా ఆలోచించండి. చాలా చాలా తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు కార్మికులు రోడ్డున పడే పరిస్థితి మీరు నిన్న మొన్న చూస్తుండొచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కదులుతూ ఉన్నారు. బిహెచ్ఈఎల్ కానీ, ఎల్ఐసి కానీ, ఎన్టీపీసీ కానీ, రైల్వేస్ కానీ కదులుతున్నారు. వాళ్ళు కూడా కదిలిన రంగంలోకి వస్తూ ఉన్నారు. మీ డివిజన్లలో ఎక్కడెక్కడైతే ఈ ఉద్యోగులు ఉన్నారో, ఈ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఉన్నారో వారి దగ్గర పోయి కలవండి, వారికి విజ్ఞప్తి చేయండి. అన్నా మా నాయకుడు కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు మీతోనున్నారు, మీ పోరాటంలో మేము కూడా మీతో కలిసి వస్తాం, తప్పకుండా మాకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి గెలిపించి ముందుకు నడిపించండి, ప్రోత్సాహం ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే ఎంత దూరమన్నా పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు విజ్ఞప్తి చేయండి. వారి ఇంటికి పోండి, కూర్చోండి. రైల్వే ఎంప్లాయీస్ ఉంటే మీ మెట్టుగడ్డలో, మీ తార్నాకలో, లాలాపేటలో, బౌద్ధ నగర్లో పోయి కూర్చోండి. అన్న రైల్వేస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, రైల్వేస్ ఇబ్బంది అవుతుంది, మీకు మేము అండగుంటాం అని చెప్పి వారి మద్దతు కూడగట్టండి. ఎల్ఐసిని ఈరోజు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసి ఏజెంట్లు ఉంటే ఎల్ఐసి ఏజెంట్లు, ఎల్ఐసి వర్కర్స్ ఉంటే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోండి, కూర్చోండి, మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించండి,
చెప్పండి వాళ్ళకు మీ కాలనీలో లోకల్ పనులు చేస్తాం, కేంద్రంతో యుద్ధం చేయాలంటే మమ్మల్ని పంపించండి, తప్పకుండా పనిచేస్తామని చెప్పండి. ఈ రకంగా ప్రతి వర్గం యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయండి. పేదవారికి చేసిన పని చెప్పండి. చదువుకున్న వాళ్లకు ఏ రకంగా హైదరాబాద్ని ప్రశాంతంగా ఆపినామో, ప్రశాంతంగా ఉంచినామో, పటిష్టమైన నాయకత్వం ఏ రకంగా హైదరాబాద్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నదో అవి చెప్పండి, చేసిన పని చెప్పండి. దాంతోపాటు విఘ్నులైన ప్రజల్ని ఆలోచించమని కోరండి. నష్టం జరుగుతుంది హైదరాబాద్కి. ఒకసారి అశాంతి అంటూ చెలరేగితే ఎవరు రారు. అమెజాన్లు, యాపిల్లు, ఫేస్బుక్లు, గూగుళ్ళు ఊరికనే రావు, అన్ని చూసుకునే వస్తాయి. ఊరికనే ఎవరు అలా ఆళ్ళ తప్ప బయలుదేరి ఒకక్కడెక్కడ ఉందటాన్ని ఫ్లైట్ ఎక్కి వచ్చారు. మంచిగుంది, అంతా బాగుంది ఇక్కడ. బ్రహ్మాండంగా పిల్లలు కూడా లోకల్లో టాలెంటెడ్ ఉన్నారు. ఉద్యోగాలు అక్కడ ప్రకటిస్తే కూడా వాళ్ళు వస్తారు, పని చేస్తారు. ఒళ్ళు వంచి అంటే అప్పుడు వస్తారు తప్ప అల్లా తప్పగా రారు. కాబట్టి ఇవన్నీ చెప్పి ప్రజల మనసు గెలుచుకునే దిశగా ప్రయత్నం చేయండి. ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించింది, సమతూకాన్ని పాటించింది వివరించి చెప్పండి. గౌరవ శాసనసభ్యులు ఎవరెవరైతే ఈరోజు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మీకోసం పనిచేస్తూ ఉన్నారో వారి నాయకత్వంలో, మీ స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో కష్టపడండి. రాబోయే 10 రోజులు దయచేసి రెస్ట్ తీసుకుంటాం, పండుకుంటాం, అవేం లేవు. 24 గంటలు పనిచేయాలి. 10 రోజులు టైం లేదు. ఎలక్షన్ కమిషన్ తక్కువ టైమే ఇచ్చింది మనకు. ఈ తక్కువ టైంను కూడా సద్వినియోగం చేసుకోండి, బ్రహ్మాండంగా గెలిపించుకోండి. ఒక మా బాలనగర్ రవీందర్రెడ్డి ఉన్నాడు, అక్కడ సిట్టింగ్ కార్పొరేటర్ ఉంటే చారిని పక్కకు పెట్టి వారికి వారిని ఒప్పించి మెప్పించి రవీందర్రెడ్డి గారిని నిలబెట్టుకున్నాం. రవీందర్రెడ్డితో నేను కోరేది ఏంటంటే చారి దగ్గర పో ముందలు ఆయనను తీసుకొని ఆయన ఇంటికి పోయి బతిమలాడుకొని, పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, నీకు అవకాశం ఇచ్చినప్పుడు నేను పనిచేసిన, నా కోసం నువ్వు చేయాలని చెప్పి నరేంద్రాచార్యులు గారిని బతిమలాడిని తను తీసుకొని పోయి మొట్టమొదటి బాధ్యత అది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా మీ డివిజన్లో ఉండే మీతో పోటీ పడ్డ ఆశావహులు ఎవరైతే ఉన్నారో మొదలు వాళ్ళ దగ్గర పోండి, కలుపుకోండి. రేపటి నుంచి ప్రజల దగ్గర పోండి, నిర్విరామంగా పనిచేయండి. రాబోయే 10 రోజులు మేము కూడా అందరం ఎంతమేరకు ప్రచారం చేయగలిగితే రోడ్ షోలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 28 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో వారి సభ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున హాజరై కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూనే పెద్ద ఎత్తున హాజరై సాధ్యమైనంత, మరి టైం కూడా తక్కువ ఉన్నది కాబట్టి 28 అంటే ఇప్పటి నుంచి తయారు చేయాలి మనం, ప్రజలకు కూడా చెప్పాలి కాబట్టి అందుకే మీకు ఇప్పుడే చెప్తా ఉన్నా. 28 నాడు సభ ఉంటుంది, దానికి కూడా సమాయత్తంగా అండి. ఈ లోపల మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా తయారు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మనం లాస్ట్ టైం సెంచరీ మిస్ అయినాం. జస్ట్ ఒక్క బాలు 5 ఓట్లతో మేము జాంబాబు. ఈసారన్నా మరి సెంచరీ కొడతారా లేదా మరి మీ చేతుల్లో ఉంది, అది ప్రజల ఆశీర్వాదం ఉన్నది, తప్పకుండా కొట్టాలని చెప్పి కూడా ఆశిస్తూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.